అందరికీ నమస్కారం. అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఆయుర్వేద వైద్య పితామహుడు ధన్వంతరి. ఈయనకు ముందు మరెవ్వరూ లేరు అని చెప్పవచ్చు. అయితే ధన్వంతరికి సంబంధించిన కథ మాత్రం చాలా చిత్రంగా ఉంటుంది. ధన్వంతరి నిజానికి వారణాసికి రాజు అని, దివోదాస ధన్వంతరి అను ఈయనే ఆయుర్వేదంలో ప్రఖ్యాతి చెందిన వైద్య పరిశోధకుడు అని కూడా చరిత్ర చెబుతుంది. అయితే ధన్వంతరి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం అని మన భారతీయ హిందూ పురాణాలు చెబుతాయి. ఈ రెండు కథల్లోని రహస్యం ఏమిటన్నది ముందు మనం చూద్దాం. పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు పాలసముద్రం చిలికినప్పుడు అందులో నుండి అనేకమైన వస్తువులు, వ్యక్తులు, దేవతలు బయటపడతారు. అలా ధన్వంతరి నాలుగు చేతులతో ఆ పాలసముద్రం నుండి బయటకు వచ్చాడు. అలా వచ్చిన ఆయన ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో శంకు, ఒక చేతిలో ఆయుర్వేద మూలిక, మరొక చేతిలో అమృత కలశంతో ఉంటాడు. ఇలా చాలా చిత్రాలు గీసినవి మనకు కనబడతాయి. ఈరోజు నాలుగు చేతులతో ఇలా బయటకి వచ్చిన ధన్వంతరి సాక్షాత్ మహావిష్ణు వంశ అంటారు. ఆయన ఒక చేతిలో పట్టుకుని ఉన్న అమృతాన్ని రాక్షసులు లాక్కోవటం, విష్ణుదేవుని మరొక అంశ జగన్మోహినిగా అవతరించి వచ్చి అమృతాన్ని పంచడం అన్న కథ జరుగుతుంది. ఆయుర్వేదంలో పరిశోధనలు చేసి దేవతలకు వైద్యం చేయమని జగన్మోహినే ధన్వంతరిని ప్రోత్సహించింది అని కథనం ఉంది. ఆ విధంగా ధన్వంతరి దేవవైద్యుడు అయ్యాడు. తర్వాత ఈయనే భూమిపైన వారణాసిలో వారణాసికి రాజుగా ధన్వంతరిగా అవతారం ధరించాడు అని మరొక కథనం ఉంది. ఈ కథ అంతా వింటే ఇందులోని అంతరార్థం ఏమిటంటే ఆయుర్వేదంలో భూమిపైన ధన్వంతరియే అతి ప్రాచీనుడు అని. ధన్వంతరి అన్న ఈ రాజే సుశ్రుతుడు అను మొట్టమొదటి భారతీయ సర్జన్కి గురువు అన్న కథనం కూడా మనకు కనబడుతుంది. అయితే పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో పరిణతి ప్రదర్శించిన వారిని ధన్వంతరి అన్న బిరుదుతో పిలిచేవారని, అందుకని ధన్వంతరి ఒక్కరిని ఉద్దేశించిన మాట కాదు అని, వేర్వేరు పరిశోధకుల యొక్క కథనాలే ఒక్క ధన్వంతరి పేరుకు వచ్చి చేరాయని మరొక వర్గం వాదిస్తూ ఉంటుంది. మొట్టమొదటి ధన్వంతరి పాలకడలిని చిలికిన కాలం నాటి వాడు అనుకుంటే, ఆయనకు మూడు తరాల తర్వాతి వాడు కాశీరాజైన దివోదాస ధన్వంతరి అని అంటారు. రెండవ విక్రమాదిత్యుడి ఆస్థానంలో నవరత్నాల పేరుతో 9 మంది దిగ్గజాలు ఉండేవారట. ఈ 9 మందిలోని ఒకరి పేరు కూడా ధన్వంతరియే. ఈ ధన్వంతరి శిష్యుడే సుశ్రుతుడు అని ఉంటుంది. ఇలా వేరువేరు కాలాల్లో ధన్వంతరి ఉన్నట్టుగా రాయబడి ఉంది. దీనికి కారణం ఏమిటంటే ధన్వంతరి ఆయుర్వేదాన్ని మొదటిసారి పరిచయం చేసిన వాడని, ఆయన దానిని గొప్పగా పరిశోధించి ప్రచారంలోకి తెచ్చాడని, ఆయన వారసులు అంతా ధన్వంతరిగానే పిలువబడ్డారని అర్థం చేసుకోవాలి. శరీరానికి దోషాలు, రోగాలు, గాయాలు, అనారోగ్య సమస్యలు కలిగినప్పుడు వాటిని నివారించడాన్ని సూచించే పదమే ధన్వంతరి. దీనినే ధనుశల్యం తస్య అంతం పారం ఇర్తి గచ్చతీతి ధన్వంతరిహి అని సంస్కృతంలో చెప్పి ఉంది. మహానుభావుడైన ధన్వంతరి ఆయుర్వేదాన్ని 8 భాగాలుగా విభజించి చెప్పాడు. అవి: 1 కాయ చికిత్స. కాయం అంటే శరీరం. దీనికి వచ్చే జబ్బులన్నింటికీ నోటి నుండి ఇచ్చే మందుల ద్వారా తగ్గించే విధానమే కాయ చికిత్స. 2 కౌమార భృత్య లేదా బాల చికిత్స. స్త్రీ గర్భం ధరించిన నాటి నుండి శిశువు పుట్టి టీనేజ్ వచ్చే దశ దాకా జబ్బులు, వాటి నివారణ ఈ భాగంలో ఉంటుంది. భూత వైద్యం లేదా గ్రహ చికిత్స. 4 శలాక్యతంత్ర. కన్ను, ముక్కు, చెవి, గొంతులకు సోకు రోగాలను గురించి ఈ భాగంలో ఉంటుంది. శల్యతంత్ర. మందులతో కాకుండా సర్జరీ చేయడం ఈ భాగంలో ఉంటుంది. విషతంత్ర. శరీరంలోకి విషం వెళ్ళినప్పుడు కలిగే లక్షణాలను గురించి, నివారణను గురించి ఈ భాగంలో ఉంటుంది. 7 రసాయన తంత్ర. ఆధునిక అల్లోపతి వైద్యులు దీనినే జిరియాట్రిక్స్ అంటారు. 8 వశీకరణ తంత్ర అంటే నపుంసకత్వాన్ని పోగొట్టడం, స్త్రీలలో సంతానలేమిని పోగొట్టడం, వీటి గురించి ఈ భాగంలో ఉంటుంది. ఈ విధంగా దాదాపుగా మనిషికి కలిగే అన్ని రకాల శారీరక మానసిక రోగాలను ఆయన లిస్టు చేసి వివరించాడు. దివోదాస ధన్వంతరి రచనలుగా చికిత్స తత్వ విజ్ఞానం, చికిత్సా దర్శిని, చికిత్స కౌముదిగా చెప్తారు. ఈ రచనలను ఆధారంగా తీసుకునే సుశ్రుతుడు సుశ్రుత సంహిత రచించాడు అంటారు. దీనిని బట్టి ఆయుర్వేదానికి, సర్జరీకి కూడా ధన్వంతరియే మొదటివాడని తెలుస్తుంది. జలుబు, జ్వరం లాంటి చిన్న రోగాల నుండి
పక్షవాతం, కామెర్లు, క్యాన్సర్ల దాకా అన్ని రకాల జబ్బులకు ఈయన మందులను సూచించాడు. పసుపును క్రిమిసంహారిణిగా సూచించాడు. ఆయన చెప్పిన నాటి నుండి గాయాలకు పసుపును వాడడం పెద్దగా మొదలైంది. ఇలా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విధానాలు, చికిత్సలు ఆయన తెలియజేశాడు. చరిత్రకు అందనంత సుదీర్ఘ ప్రాచీన కాలంలోనే ఇవి అన్నీ చేశాడు ధన్వంతరి. మన భారతీయుల మనసు చాలా గొప్పది. మనకు ఎవరైనా బాగా ఉపయోగపడితే వారిని దేవుడు అంటాము. అలాంటిది ఆ రోజుల్లోనే దేశం మొత్తం ఆరోగ్యాన్ని రక్షించిన ధన్వంతరి దేవుడు కాకుండా ఎలా ఉంటాడు? అందుకని ఆయన ఆనాటి నుండి అందరి హృదయాల్లోనూ దేవుడిగానే నిలిచాడు. దక్షిణ భారత్లో, కేరళలో, తమిళనాడులో ఆయనకు చాలా ఆలయాలు ఉన్నాయి. అందులో నిత్య పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఉత్తర భారతంలో కూడా అక్కడక్కడా ఉన్నాయి. దేవుడంటే మంచి చేసేవాడు, బాగు చేసేవాడు అనే కదా మనం అనుకుంటాం. నిజంగా ధన్వంతరి వేల ఏళ్ల క్రితం చేసింది ఇదే. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. దంతెరాస్ అను పేరుతో దీపావళి మొదటి రోజును పండుగ జరుపుతారు. ఇదే రోజును ధన్వంతరి జయంతిగా కూడా జరుపుతారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ధన్వంతరయే అమృత కలశహస్తాయ, వజ్రకాకహస్తాయ, సర్వామయ వినాశాయ, త్రైలోక్యనాదాయ, శ్రీ మహావిష్ణువే నమః అంటూ ప్రసిద్ధమైన ధన్వంతరి మంత్రం కూడా ఉంది. దీనిని సూర్యోదయ సమయంలో 108 సార్లు జపిస్తే ఆరోగ్యవంతమైన జీవితం ఉంటుంది అని చెప్తారు. ఇదే విధంగా ధనత్రయోదశి రోజు ధన్వంతరి వ్రతం కూడా జరుపుకుంటారు. ఇక మరొకసారి మరొక అద్భుత వ్యక్తి గురించిన కథనంతో మళ్ళీ ఇక్కడే కలుద్దాం. థ్యాంక్ యూ.